హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు అయితే ఎస్వీ బ్లాగ్స్లో మార్నింగ్ బ్లాగ్. ఇక పొద్దు పొద్దున్నే అయితే పండు వాళ్ళకి సెలవని స్కూల్ లేదండి, స్కూల్ సెలవని చెప్పేసి వర్షం వల్ల సెలవు అయితే ఇచ్చేశారు. ఇంకా వాడైతే ఇంకా పడుకుని ఉన్నారు. ఇంకా నేనైతే బయటకు వచ్చేస్తే వర్షం ఇంకా సన్నజల్లు పడతా ఉంది. ఇంకా వర్షం పడేటప్పుడు బట్టలు అయితే ఏమి చూతామండి, అవి చూసినా కానీ ఆరువు, వాసన అయితే వచ్చేస్తాయి కదా. ఇక అందుకని చెప్పేసి 2 రోజుల నుంచి బట్టలు అయితే ఉతకట్లేదు. ఈ రోజు అయితే ఉతకాల్సిందే తప్పదు, ఎందుకంటే ఇంకా రోజు రోజు ఇంకా ఎక్కువైతూనే ఉంటాయి. ఉతికేసేసి కింద వరండాలో అయితే ఆరేద్దామని చెప్పేసి మొదలు పెట్టాను. ఇంకా 2 సార్లుగా వేయాల్సి వచ్చిందండి బట్టలు అయితే చూస్తున్నాను. ఇంకా ఇంకా టవల్స్ కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా చూసి ఒకటి ఒకటి ఒకసారి అయితే పడేస్తున్నాను. 2-3 సార్లు వేయాల్సి వచ్చిద్దేమో అనుకుంటున్నాను. వర్షం అయితే తగ్గిద్దేమో అనుకొని బట్టలు అయితే ఉతకలేదు. ఉతికినా కానీ వాసన వస్తే ఆరిపోతాయి అని. ఇక ఎట్టాగైనా మళ్ళీ తప్పేటట్టుగా లేదు, ఉతికేస్తే 2 రోజులకైనా సరే అవే ఆరుతాయి అని చెప్పేసి మిషన్లో అయితే వేసేసాను. ఒకసారి వేసేసాను, ఇంక 2వ సారికి అయితే కింద అయితే ఉన్నాయి చూడండి, అవి అయితే వేయాలి. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పాలు అయితే తీసుకున్నాను టీ పెట్టుకుందాం అని చెప్పేసి. మార్నింగ్ టైం కదా, ఇంకా టీ అయితే తాగుతాను. వర్షం ఏమో కానీ బయట మట్టికి చల్లటి గాలి వస్తుంది, చలి వస్తుంది. పండు అయితే బయటకు అయితే రానంటున్నాడు. ఇంకా బయటకు వస్తే చలి ఎక్కువగా ఉందని చెప్పేసి నేను లోపలే ఉంటా అంటా ఉన్నాడు. ఇంకా పాలు తోడేసినా కానీ చూడండి, పాలు అయితే తోడుకోలేదు చల్లటి గాలికి అయితే, అంత చల్లిగా ఉంది. ఇక మార్నింగ్ టైం ఇక పొయ్యి అయితే తుడిచేసుకుంటాను. నేను టీ పెట్టుకునే ముందే ఇంకా పొయ్యి కూడా క్లీన్ చేసుకుంటాను, పొయ్యి గట్టు కూడా క్లీన్ చేసుకుంటాను. అసలు నైటే క్లీన్ చేసేసుకుని పెట్టేసుకుంటా అండి పొయ్యి గట్టు అది అంతాను. ఇంకా మార్నింగ్కి ఇంకా వంటగది అయితే ఫ్రెష్గా కనపడిద్ది మనకైతే. అయితే ఆ రోజు నేను నైట్ అయితే పొయ్యి అయితే తుడుచుకోలేదు. ఇక మార్నింగ్ టైం పొయ్యి అయితే తుడుచుకొని ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. చల్లగా ఉంది కదా బయట వాతావరణం, ఇంకా అల్లం టీ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి అల్లం దంచి వేసాను. ఇంకా టీలో అయితే నేను బెల్లం అయితే వేసుకుంటాను కదా, ఇంకా బెల్లం పొడి అయితే వేసేసుకుని మరగ పెట్టుకోవాలి. చూడండి ఇక ఏం మరిగిపోయింది, టీ అయితే పోసుకోవటమేను. ఇక పూరీ చేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నాడండి పండు అయితే. పూరీకి అయితే నేను ఆలు చోలే మసాలా అయితే చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇంకా ఆలు అయితే ఉడకపెడుతున్నానండి బంగాళదుంప అయితే. ఇంకిక్కడ వచ్చేసేసి ఇంకా కర్రీకి అయితే 2 ఉల్లిపాయలు అయితే తీసుకొని కోస్తున్నాను, ముక్కలుగా చేసుకుంటున్నాను. ఇట్లా ముక్కలు ముక్కలుగా తరుక్కోవాలండి ఉల్లిపాయలు అయితే, 2 ఉల్లిపాయలు అయితే పడతాయి. ఇక మనం చపాతి అయినా పూరి అయినా కూర అయితే ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువే చేస్తాను కర్రీ అయితే. నేను ఇక్కడ వచ్చేసి చపాతీ పిండి కలిపి పెట్టేసాము అనుకోండి, కర్రీ అయ్యే లోపల నానిద్దని చెప్పేసి చపాతి పిండి అయితే గిన్నెలో వేసుకుంటున్నాను. చపాతీ పిండి కలిపేటప్పుడు ఒక ట్రిక్ అయితే ఉందండి, కొంచెం మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎక్కడైతే ఇంకా రాత్రి బాదం ఇంకా పిస్తా పప్పు నానపెట్టేశారు మా వారు అయితే, నేనైతే మర్చిపోయాను, నైట్ ఆయనే నానపెట్టేశారు. నేను గోధుమ పిండి కలిపేటప్పుడు ఒక టిప్ అని చెప్పా కదండి, వేడి నీళ్ళతో, అంటే వేడి నీళ్ళు అంటే మరీ వేడి నీళ్ళు కాదు, గోరచ్చిన వాటర్తో కలిపామంటే కొంచెం మనకి చపాతీ అనేది స్మూత్గా వస్తాయి. ఇది ఒక టిప్గా వాడుకోవచ్చు. ఇంకా తాలింపు అయితే వేసేసాయండి ఆలు మసాలా కర్రీకి అయితే. ఇంకా ఉల్లిపాయ అయితే వేగుతుంది. ఈలోపు పాలు ఏమన్నా వచ్చినాయేమో అని చెప్పేసి కిందకెళ్ళి చూడాలండి. గేట్కి అయితే నేను కవర్ అయితే పెట్టేస్తాను సంచి లాంటిది, ఇంకా సంచిలో వేసేసి వెళ్ళిపోతారు. ఇక నేను టైం ప్రకారం, నాకు టైం తెలిసింది కదా వాళ్ళు ఎప్పుడు వేస్తారు అనేది, ఇంకా టైం ప్రకారం నేను వెళ్ళి పాల బాటిల్ అయితే తెచ్చుకుంటాను. ఇంకా పాలు అయితే పోస్తున్నా అండి గిన్నెలో అయితే, ఎందుకంటే మళ్ళీ పాలు కూడా తోడు పెట్టే పని ఉంది, కాసేసుకొని పెట్టుకున్నామంటే చల్లార్చుకొని తోడు పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పాలు మాకు మంచిగా పోస్తారండి మా ఫ్రెండు దుర్గా అని చెప్పేసి, తనైతే మంచి పాలు పోస్తుంది. ఇంకా తన దగ్గరే పోయించుకుంటున్నాం మేమైతే. ఇన్ని రోజులకి చాలా మంచి పాలు అయితే దొరుకుతున్నాయండి, బాగానే పోస్తున్నారు వాళ్ళైతే. ఇక ఆలు చోలే కదండి, ఇంకా చోలే అయితే ఉడకపెడుతున్నాను. ఇంకా చపాతీ కావాలన్నారు, పూరి తినరంట పండు వాళ్ళ డాడీ వచ్చేసేసి, ఇంకా ఆయనకైతే ఇంకా చపాతీ చేసి అయితే ఇస్తున్నాను. ఇంకా తింటున్నారు, టైం అయిపోయిందంట, డ్యూటీ టైము, సండే అయినా డ్యూటీ పడిందండి, వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళాలని చెప్తే ఇంకా ఆయన వరకు ఇంకా చేసి ఇచ్చేస్తున్నాను. పండు అయితే ఇంకా లేగలేదు, పడుకునే ఉన్నాడు. ఇంకా వాడైతే లేచాక మళ్ళీ ఎప్పుడు పూరి కావాలన్నారు కదా, పూరి అయితే చేసిస్తాను. ఇంకా వాడిని లేపుతూ నేను చపాతీ అయితే చేసుకుంటా ఉన్నా అండి, అది లేపిస్తాడేమో చూడాలి. ఇట్ అయితే చపాతీలు చేస్తాను, నాకైతే రౌండ్గా చేయటం రాదులేండి, ఎవరు తిట్టుకోమాకండి చూసిన వాళ్ళు. ఇంకా పూరికి అయితే ఆయిల్ అయితే బండిలో పోసుకున్నాను, అదైతే కాగుతుంది. ఇక వేసుకుంటున్నాను,
ఈలోపు పండు కూడా లేసేసి రెడీ అయిపోయాడు మొహం కట్టుకొని. ఇంకా వాడికి కూడా టిఫిన్ అయితే పెట్టేసామంటే ఒక పని అయితే అయిపోతుంది, టిఫిన్ సెక్షన్ వరకు అయిపోయిద్ది. ఇంకా టిఫిన్ పెట్టేస్తే ఇంకా అందుకని చెప్పేసి ప్లేట్లు అయితే పెట్టించేస్తున్నాను. ఇదిగోండి ఆలు చోళె మసాలా అయితే ఇలా అయితే చేసుకున్నాను. ఇంకా పండుగకైతే ఇచ్చేస్తాను. పూరీ అనేది నాకు మార్నింగ్ టైం కుదరదండి, స్కూలు ఇంకా ఆఫీస్ ఉన్నప్పుడు బాక్సులు అయితే కట్టాలి కదా. ఇక అందుకని చెప్పేసి సెలవు ఉన్న రోజే నేను పెట్టుకుంటాను, పూరీ అయినా చపాతీ అయినా. ఎందుకంటే ఇంకా సెలవు లేనప్పుడు అడావుడు అయిపోద్ది, క్యారేజీల పని ఉంటుంది కాబట్టి. ఇంకా చపాతీ అయితే చేసి ఇచ్చేసాను, తింటున్నాడు. వాడేంటో జోకులేస్తూ ఉన్నాడు, ఏంటని చూస్తాను, ఏంటో మాట్లాడుతూ నవ్వుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా నేను పూరి అడిగితే పూరి చేసిచ్చానని వాడు ముఖంలో అయితే చక్కగా నవ్వుతూ ఉన్నాడు అన్నమాట. పిల్లలు ఎప్పుడు అలా నవ్వుతూ హ్యాపీగా తింటుంటే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. ఇంకా వాడు కూడా చక్కగా హ్యాపీగా తిన్నాడు, పూరి అయితే చేసిచ్చానని చెప్పేసి మాటలు చెప్పుకుంటా. ఇంకా టీవీ అయితే పెట్టాడండి, టీవీ చూసుకుంటా తిన్నాడు. టీవీ చూడకుండా తినమని టీవీ కట్టేస్తే ఇంకా వాడైతే ఏడ్చేస్తాడు, అది ఎట్టా మనిపించాలో తెలియట్లేదండి. పిల్లలైతే పిల్లలైనా పెద్దోళ్ళైనా టీవీ పెట్టుకొని భోజనం అయితే చేయకూడదు. ఇంకా మన దృష్టి అంతా దాని మీద ఉండిపోయి మనం తిన్నది మన ఒంటికైతే పట్టదు. ఇక టీవీ పెట్టుకొని తినటం అనేది చాలా తప్పండి. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి, ఉతికేసాను వాషింగ్ మిషన్లో అయితే. కొన్ని అయితే ఆరేసాను, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అవైతే ఆరేస్తున్నాయండి. ఈ వరండాలో తీగ అనేది అది వరకు ఇప్పుడు వాన కాదు, అంత ముందు వాన వచ్చినప్పుడు కట్టారు. ఇంకా అప్పుడు కట్టిన తీగలు ఇప్పుడు ఇలా ఉపయోగపడతా ఉన్నాయి. ఆరేసేసి ఫ్యాన్ అయితే వేసామనుకోండి కొంచెం అయితే ఆరుతాయి కదా. ఇక అందుకని చెప్పేసి తీగల మీద అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి మా బాల్కనీ తీగ అండి, బాల్కనీలో ఉంటుంది. ఇంకా 4-5 వరుసలు అయితే కట్టుంది, ఇంకా వేసానమాట. బట్టలు ఆరేస్తున్నాను. బట్టలు అనేది ఉతకోకుండా పెట్టినా వాసన వస్తాయి, ఈ వానక అనేది ఉతికినా వాసన వస్తాయి. ఏదైనా ఒకటే అండి, ఉతికేసామనుకోండి కొంచెం గాలి పోసుకోనైనా ఆరుతాయని చెప్పేసి ఉతికేసాను. 3-4 రోజులు అవుతుందండి, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటామో చెప్పండి. బట్టలు అయితే ఉతుక్కోకుండా, కానీ ఇప్పుడు పడ్డ వర్షాలకి వరదలల్లే వస్తున్నాయండి. ఇల్లు అయితే మునిగిపోయినాయి, మాకు విజయవాడలో అయితే ఇల్లు మునిగిపోయి చాలా బాధలు అయితే పడుతూ ఉన్నారు. వాళ్ళ మట్టికి సేఫ్గా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వరదలు వచ్చినప్పుడు ఇల్లు మునిగిపోయి పెద్ద వయసు ఉన్న ముసలి వాళ్ళు ఉంటారండి, ఇంకా వాళ్ళని చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని చూసుకోవాలి. ఇంకా పాడి గేదెలు ఉంటుంది కదండి, గేదెలు ఇంకా అవి ఆవులు ఉంటాయి కదా, అవి కూడా చూసుకోవాలండి. ఈ వరదల్లో అలా మునిగిపోతే వాళ్ళైతే చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు, చూస్తున్నాము. పైగా వండుకోటానికి సౌకర్యం లేక ఆహారం కోసం కూడా అలమటిస్తూ ఉన్నారు. ఈ వరదలు తగ్గిపోయి వాళ్ళు సేఫ్గా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నానండి, బట్టలు అయితే ఆరేసాం కదా, రైస్ అయితే కడిగి పెడితే ఇంకా ఉడుగుతుందని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను. ఇంకా రైస్ పెట్టేశాక కూరగాయలు అయితే కోసుకోవాలి. రాత్రి అయితే తీసుకొచ్చుకున్నామండి కూరగాయలు అనేది. ఇంకా పొట్లకాయ ఇంకా మునక్కాయలు కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాము, ఇంకా అవి అయితే వండుదామని చెప్పేసి పొట్లకాయ అయితే గీరుతున్నాను. ఈ పొట్లకాయ అనేది మేమైతే తినమండి, అంటే అలవాటు లేదు ఈ మధ్య వాళ్ళ చిన్నప్పుడు తినేవాళ్ళమే పొట్లకాయ, ఈ మధ్య అయితే అలవాటు తగ్గిపోయింది. నేనైతే తిన్ను, అలాగే పండు కూడా తిండు. ఇంకా వాళ్ళ డాడీకి అయితే పొట్లకాయ కూర అంటే చాలా ఇష్టం అండి, ఇంకా ఆయన కోసం అని చెప్పేసి ఒక కాయ అయితే తెచ్చుకున్నారు. ఇంకా ఆయనకనే వండుతున్నాను పొట్లకాయ. ఇట్లా రౌండ్గా అయితే కొయ్యాలండి పొట్లకాయ అనేది. కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు, పొడవుగా కోస్తారు, అట్లా అయితే కొయ్యకూడదు. పొట్లకాయ అనేది రౌండ్గానే కోసుకోవాలి. ఇంకా దాంట్లో కొంచెం కల్లుప్పి వేసి పిసికామనుకోండి వాటర్ అయితే వచ్చిద్ది. పొట్లకాయ కూర కూడా సింపుల్గా అయిపోద్దండి, పెద్ద పని ఏమి ఉండదు. మనం తాలింపు వేసుకోగానే చక్కగా మగ్గిపోయి టేస్ట్గా అయితే ఉంటుంది. నేనైతే వండుతాను, తినను కానీ వండి పెడతానండి. ఇంకా వాళ్ళ డాడీకి అయితే పొట్లకాయ అయితే వండేసా కదా, ఇక మాకు వచ్చేసి మేము కూరగాయలు ఉన్నాయి కదా, ఇక వంకాయ టమాటా ఇంకా బంగాళదుంప మునక్కాయ ఈ 4 ఐటమ్స్ కలిపేసి గ్రేవీ కర్రీ అల్లే అంటే మిక్స్డ్ కర్రీ అల్లే వండుదామని చెప్పేసి మునక్కాయ అయితే కోస్తున్నాను. కూరగాయలు అయితే వర్షానికి నిలవండి, ఎప్పటికప్పుడు తెచ్చుకొని వండుకోవడం బెటర్. ఎక్కువ తెచ్చుకున్నా కానీ ఊరికే బూజు పట్టినట్టుగా అయిపోయి పాడైపోతున్నాయి, వర్షానికి తడిసుంటాయి కదండి, అందుకే ఎక్కువ అయితే నిలవండవు. ఇక మునక్కాయలు అయితే కోసేసుకున్నాను, టమాటాలు ఇంకా కోసుకోవాలి. జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంటామండి, కానీ ఎవరికి చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి.
ఎవరికి కనపడని కన్నీరుతో కూడా ఉంటుందని ఎవరు ఊహించలేరు. అట్లాగే బాధలను అధిగమించి మనము సంతోషాన్ని జయించాలి. అదే అండి జీవితం అంటే, బాధలను అధిగమించి సంతోషాన్ని జయించడమే జీవితం అండి. మనం బాధపడ్డా ఎవరు ఏమి చేసేది లేదు. ఇంకా వంకాయలు అయితే కోసేసుకుంటున్నాను అండి, ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను. ఈలోపే మా వారైతే వచ్చేసారు, డ్యూటీకి వెళ్ళారు, వచ్చేసారు కూడా. ఇంకా నేను వంట చేస్తానే కూర్చున్నాను అనమాట. కర్రీ అయితే ఇంకా అవ్వలేదు, రైస్ అయితే పెట్టేశా కదా. ఇంకా పండు అయితే నవ్వుతున్నాడు, డాడీ వచ్చేసారు, నీది ఇంకా అవ్వలేదా అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారన్నమాట. అయిపోయిందిలే, గబాలను వండేస్తా అని చెప్తా ఉన్నాను. ఇక వంకాయలు అయితే కట్ చేసుకున్నా అండి. ఈ వర్షాలు పడి వరదలుగా వచ్చేసి ఇల్లు అయితే మునిగిపోయినాయి కదండి, మాకైతే కరకట్ట ప్రాంతం అంతా మునిగిపోయింది. ఇక ఒకరికొకళ్ళు అర్థం చేసుకొని మానవత భావంతో ఒకరికొకళ్ళు సాయం చేసుకునే సమయం అండి ఇదైతే మటుకి. ఇక తాలింపు అయితే వేసేసాను, ములక్కాయ ఇంకా టమాటా అయితే వేసానండి. ఇంకా అదైతే మగ్గుతుంది, తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవటమేను. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. మనం చపాతీకైనా రోటీకైనా రైస్లోకైనా జొన్న రొట్టికైనా సరే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక వంకాయ ముక్కలు ఇంకా బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకున్నామని చక్కగా మగ్గిపోతుంది. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా కర్రీ అవటాకైతే నాకు దాదాపు 20 నిమిషాల దాకా పట్టింది. ఇంకా కర్రీ అయ్యాక ఇక పండు నేను ఇంకా మా వారు కలిసి భోజనం అయితే చేసేసాము. ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే. బాయ్ అండి, బాయ్.